ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇద్దరు జడ్జిలు బట్టు దేవానంద్ గారు, డి రమేష్ గారు, వీళ్ళిద్దరిని బదిలీ చేసుకుంటూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచిత్రమైన ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని దుష్పరిణామాలు అనాలేమో వీటిని. లాయర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం, ఈ లాయర్లలోనే రెండు వర్గాలుగా విడిపోవడం, ఈ లాయర్లలోనే రెండు పార్టీలుగా విడిపోవడం, నిజంగానే ఈరోజన్నీ కూడా గందరగోళ పరిస్థితులే. ఈ క్రమంలో ఇటు ఈ జడ్జిల బదిలీని వ్యతిరేకిస్తున్నటువంటి న్యాయవాదులు వీళ్ళైతే అటు ప్రభుత్వం మీద డైరెక్ట్గానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు అయితే మాజీ మెజిస్ట్రేటు, ఆయన అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు కొలీజియం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ జడ్జిలను బదిలీ చేయించారు. బట్టు దేవానంద్ గారు ఎంతటి వారినైనా, ఐఏఎస్లనైనా ఐపీఎస్లనైనా కనుక కోర్టుకు పిలిపిస్తున్నారు అని చెప్పి కక్షతోటి ప్రభుత్వం వ్యవహరించింది. తద్వారా మిగిలిన జడ్జీలను భయపెట్టడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేసింది, కొలీజియం మీద ఒత్తిడి తీసుకొచ్చింది అని చెప్పి ఇవి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు. అంటే సుప్రీంకోర్టు కొలీజియం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెజర్ తీసుకొని వస్తే మరి దేశ ప్రధాని కేంద్ర ప్రభుత్వం అంటే అంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఇంకా ఆ తీర్పులన్నింటినీ కూడా వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, స్వతంత్ర వ్యవస్థలోకి ప్రభుత్వాలే చొరబడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటే ఇక న్యాయ వ్యవస్థలు ఎందుకు, వీటికి స్వతంత్రత ఎందుకు? ఏమో అదే వ్యవస్థలో ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు ఈరోజు సాయంత్రం ఏదో టీవీ ఛానల్లో కూర్చొని చెబుతారని చెప్పి మనము ఆశిద్దాం. డెఫినెట్లీ మరి ఒక ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొని వచ్చారు అంటే మరి ప్రభుత్వం కేంద్రం తీసుకురాలేదా అదే సుప్రీంకోర్టు కొలీజియం మీద? అంటే ఈ నిర్ణయాలన్నీ కూడా న్యాయస్థానాలు ఇచ్చే నిర్ణయాలని కనుక ఇన్ఫ్లుయెన్స్డేనా? అంటే జనాలు దాని మీద ఏమి ఇంకా నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని, రేపటి నుంచి లాయర్లు విధులు బహిష్కరించాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అని, ఇలా గుజరాత్ నుండి కనుక కొందరు జడ్జులను ఇంతకుముందు బదిలీ చేస్తే అక్కడ లాయర్లు అక్కడ బార్ కౌన్సిల్ ఆందోళన చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని, ఏపీ హైకోర్టు కూడా హైకోర్టులో జరిగిన ఈ జడ్జీల బదిలీలు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కి తీసుకునేంతవరకు మేము విధులు బహిష్కరిస్తామని చెప్పి ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే వాళ్ళు చెప్పారు. మరి బార్ కౌన్సిల్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చిందో లేకపోతే బార్ కౌన్సిల్లో కీలకంగా ఉన్నటువంటి ఆ ముఖ్యులు మాత్రమే మీడియా ముఖంగా చెప్పారన్నది అయితే క్లారిటీ రావాలి. మరొకవైపు మరికొందరు న్యాయవాదులు ఈ స్వతంత్ర వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు. జడా శ్రవణ్ కుమార్ ఎవరి మనిషో అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి గారి టార్గెట్గా కనుక విమర్శలు చేయడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనం. అది అసలు ఈ న్యాయ వ్యవస్థకు మరకలంటే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జడా శ్రవణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. జడ్జీల బదిలీలు ఎక్కడైనా జరుగుతాయి, దీన్ని కూడా స్వాగతించాల్సిందే అని చెప్పి మరికొందరు న్యాయవాదులు అయితే మీడియా ముందుకు అయితే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటో మరి జడ్జీల బదిలీల మీద ఇంత దారుణంగా, జడ్జీల బదిలీల మీద ఏకంగా వివక్షని మరొకటని లేకుంటే కక్షపూరితమని జడ్జీలను బెదిరిస్తున్నారు అని, సుప్రీంకోర్టు కొలీజియంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి నేను మీరు ఆ మాట అన్నారనుకోండి, హైకోర్టులో ఉన్నటువంటి గౌరవనీయులైన పెద్దలు జడ్జీలకు వీళ్ళకు కోపం వస్తుంది, ఇంకేమైనా కనుక సుమోటో కానీ ఇంకోటో కానీ తీసుకుంటారు, ఇంకా నాకు కోర్టు దిక్కర్నా ఇంటిది. మరి డైరెక్ట్గా వ్యవస్థలో భాగమైన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కొలీజియం మీదే ఒత్తిడి తీసుకొని వచ్చారు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం ద్వారా అంటే సుప్రీంకోర్టు లొంగిపోయిందనే కదా దాని అర్థం. మరి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఇటువంటి వాళ్ళ మీద న్యాయస్థానాలు ఏమి చర్యలు తీసుకోవా తెలియదు. వెరసి మరి దీనికి ఈ ఆందోళన రేపు మరింత పెరుగుతాయో, లేకపోతే సుప్రీంకోర్టు నుంచి అక్కడ వాళ్ళ నుంచి కనుక వీళ్ళకి ఏమైనా కనుక స్పష్టమైన ఆదేశాలు లాంటివి ఏమైనా వచ్చి వీళ్ళు ఏమైనా కనుక వాటిని ఏమంటారు ఆందోళనను పక్కన పెడతారు, మరి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని గౌరవించి జడ్జులు వెళ్ళి వాళ్ళకు బదిలీ అయిన దగ్గరికి వెళ్ళి బాధ్యతలు తీసుకోవాలి, వాళ్ళు ఏమైనా కొన్ని రోజులు తీసుకోకుండా ఆగి దీనికి మరింత ట్విస్ట్ ఇస్తారు చూద్దాం.